వేములవాడ రాజన్నాలయ అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఈవో వినోద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజన్నగుడి చెరువులో భక్తుల కోసం అత్యాధునిక వసతులతో 32 కోట్ల అంచనాలతో 36 గదులు నిర్మించనున్నామని అన్నారు. ఈ మేరకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. బద్దిపోచమ్మ ఆలయ నిర్మాణ పనుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. గుడి చెరువులో పార్క్ నిర్మాణంలో భాగంగా 2020 నెలాఖరులోగా పూర్తి చేస్తామని తెలిపారు.